హిందీ రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్, బీహారు లాంటి చోట్ల నుంచి కార్మికులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ దయానిధి మారన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానమైనటువంటి సంచలనమైనవి. దీని మీద తేజస్వి యాదవ్ అటు బీజేపీ వాళ్ళు విరుచుకుపడ్డమే కాదు, ఐఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి జనతాదళ్ ఇది యునైటెడ్కి సంబంధించి నితీష్ కుమార్ కావచ్చు, మరొకవైపున తేజస్వి యాదవ్ ఆర్జేడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. వాస్తవంగా ఐఎన్డీఏ కూటమిలో డిఎంకే ఓ పెద్ద హెడెక్, కమ్యూనిస్టులు కంట్రోల్ చేసుకున్నారు, డిఎంకే మాత్రం కంట్రోల్ చేసుకోవట్లే. ఎందుకు అంటే అక్కడ భారతీయ జనతా పార్టీతో దానికి స్ట్రగుల్ ఎక్కువ అయింది. ఇంతకాలం అక్కడ అతి పెద్ద దేవాలయాలు ఉన్నటువంటి తమిళనాడులో ఆలయాలను పక్కన పెట్టేసి పూర్తిగా వాటి సంస్కృతి సంప్రదాయాలను తొక్కేస్తూ పెరియార్ సిద్ధాంతం అంటూ అరాచకం చేసుకుంటూ వచ్చారు. అక్కడ చివరికి పూజలు చేసుకుంటున్నటువంటి మహిళలు కూడా సగర్వంగా చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. హిందూ అంటే కనుక అదేదో భూత పదంలాగా తయారు చేసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ అన్నామలై ఇంపాక్ట్ ప్రారంభమయ్యాక డిఎంకే పట్టు తప్పుతోంది, తనకి మూర్ఖంగా సమర్థించుకొస్తుంది. సనాతన ధర్మాన్ని గురించి అడ్డకోలు కారుకోతలు కూర్చారు, ఇప్పుడు నార్త్ ఇండియా గురించి కూస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ డిఎంకే నెత్తిన పెట్టుకుంటుంది, ఎందుకు దక్షిణాదిలో తమకి ఓ 10 సీట్లు ఇస్తుంది అన్నటువంటి కోణంలోని ఇలాంటి దశలో ఐఎన్డీఏ కూటమికి నార్త్లో పూర్తిగా దెబ్బతినడానికి ఇవే కారణమవుతాయి.